నూజివీడు మండలం సిద్ధార్థ నగరం వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు యాక్టివా వాహనాలు సీసేసి 300 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రూరల్ పోలీసులు విజయవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమ సంపదనకు అలవాటు పడి తెలంగాణ రాష్ట్రం నుండి గత కొన్నాళ్లుగా మద్యం విజయవాడ తరలించి అమ్ముకుంటున్నట్టు గుర్తించారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డీఎస్పీ బి శ్రీనివాసులు. नूरा नूरा नमस्कार नात्रि सुमार तुम गंटल समय में राबड़न सामचार मेरे को जिला एसपी श्री रवींद्रनाथ बाबू गारी सचार मेरे को आये आदेश अनुसार मन नूजिवीड रूरल एसई श्री रंजित कुमार वाहन तनखी चुना सिद्धार्थ नगर वेलंगा वेप नीचे मूड ऐक्टिवा पंत राव जी वाट तनखी चेयर अंदर 341 मद्यम सीसा उम्मीदी अब आ मुगर व्यक्त गोविंद विजय कुमार गोविंद मुत्तु गोविंद स्वामी मुत्तु गंगासागर हेमंत अने मुगर व्यक्त अदपो प्रश्न वार मद्यम बाटिल राष्ट्र में कहीं విజయవాడలో అమ్మడానికి తీసుకొని పోతున్నామని చెప్పి చెప్పారు. అందువలన వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 341 మద్యం సీసాలు మరియు 3 వాహనాలను స్వాధీనం చేసుకొని దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క అరెస్ట్ అయినటువంటి వీరిని ఈరోజు కోర్టులో హాజరు